నమస్తే, నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాయకుడిలో మన గెస్ట్ దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కదిర్ బాబురావు గారు అంటూ ఉన్నారు. కదిర్ బాబురావు గారు అంటే చాలామందికి సుపరిచితులు. ఆయన కనిగిరి కాన్స్టిట్యున్సీని చాలా అభివృద్ధి చేశారు. ఎంతగా అంటే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడిన ప్రాంతం, కానీ దాన్ని అనేక విధాలుగా అక్కడ ఇది ఉంది అది లేదనకుండా హాస్పిటల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఇలా వెనకబడిన ప్రాంతాన్ని ముందు వరుసలో నుంచోబెట్టిన ఘనత కదిరి బాబురావు గారికి సొంతం. ఆయన ఈరోజు మనతో మాట్లాడటానికి మన చీఫ్ గెస్ట్గా ఉన్నారు. నమస్కారం బాబురావు గారు. నమస్కారం అండి. బాబురావు గారు, మీరు గతంలో ఆల్రెడీ ఒకసారి ఇక్కడ దర్శి కాన్స్టిట్యున్సీలో మీరు అప్పుడు నిలబడ్డారు, కానీ ఆ తర్వాత మీరు కనిగిరి వెళ్ళటం జరిగింది. సో కనిగిరిలో మీరు అక్కడ మెజార్టీతో గెలిచారు, అక్కడి నుంచి మీ విజయయాత్ర కొనసాగుతుంది. ఒక ఎమ్మెల్యేగా మంచి గ్రాఫ్ ఉంది, ఎమ్మెల్యే గ్రాఫ్ అంటే చాలా మంచి గ్రాఫ్లో ఉన్నారు మీరు. ఇంకా చూసుకుంటే కనుక అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీని చాలా అభివృద్ధి పదంలో నడిపించారండి మీరు. అంటే అంత అభివృద్ధి పదంలో నడిపించాలి, ఇంత వెనుకబడిన ప్రాంతాన్ని అంత ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు గెలిచిన తర్వాత ఓకే మనం చేసామా అన్నట్టుగా ఉంటారు, అలా కాకుండా దాన్ని ఒక మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది? బేసిక్గా నేను పుట్టి పెరిగింది కనిగిరి నియోజకవర్గం, సీలమారిపల్లి అనే విలేజ్, మాది స్మాల్ విలేజ్లో పుట్టి పెరిగాం మేము. అక్కడే మేము 10th క్లాస్ వరకు కూడా నేను అక్కడే చదువుకున్నాం. 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించేది, ఆ ఏరియా చూస్తే ఎంతో భయంకరంగా, అసలు దారులు ఉండేవి కాదు, అన్ని మట్టి రోడ్లు, రోడ్లు లేవు. ఒక వాగు దాటాలంటే వాగులు కొట్టుకొని చనిపోయిన వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. మేము స్కూల్ పోయేటప్పుడు కూడా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటా పోయేవాడిని స్కూల్కి. మళ్ళీ మార్నింగ్ పోయి మళ్ళీ నైట్కి వచ్చేవాళ్ళం. రాత్రి వచ్చేటప్పుడు 5 కిలోమీటర్స్, మళ్ళీ రాత్రికి ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చేవాడిని. అటువంటి పరిస్థితి చూసినప్పుడు అయినా నాకు జ్ఞాపకం ఉండేవి. కొన్ని రోజుల తర్వాత మేము అందరం కూడా హైదరాబాద్, మా ఫాదర్ ఇంకా వలసలంటే మా ప్రాంతంలో ఉపాధి ఏమి ఉండేది కాదు, ఉపాధి లేనప్పుడు అన్నీ వలసలు పోతూ ఉండేవాళ్ళం. వలసలో భాగంగానే మేము కూడా హైదరాబాద్ పోవటం, బాంబే పోవటం, మా ఫాదర్ వాళ్ళు, నేను కూడా వాళ్ళ అమ్మడు కూడా అందరం కలిసి వెళ్ళిపోవటం. నా స్కూల్ తర్వాత స్కూల్ అయిన తర్వాత కాలేజ్ అంతా కూడా హైదరాబాద్, మామూలుగా లిటిల్ ఫ్లవర్ కానీ అదేవిధంగా నిజాం కాలేజీలో కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేయటం. ఆ విధంగా చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించేది ఏదైనా అప్పుడు ఏదైనా మా ప్రాంతానికి ఏదో కొంత చేయాలి. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బిజినెస్లో కూడా సెటిల్ అయిపోయాం. మేము బేసిక్గా మేము ముత్యాల వ్యాపారం, డైమండ్స్ బిజినెస్, మాది గోల్డ్ మర్చెంట్స్. మేము మా ఫాదర్ వాళ్ళు కూడా మా ఏరియాలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. హాస్పిటల్స్కి అప్పుడు ఓన్గా హాస్పిటల్, 10-బెడెడ్ హాస్పిటల్ మేమే కట్టించాం 1965లో మా ఫాదర్ అప్పుడు. అప్పుడే వాళ్ళది రౌండ్ ఆ రోజుల్లోనే 1 లాక్ అంటే ఈరోజు చాలా కాస్ట్లీ. 1 లాక్ పెట్టి ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్స్ కట్టించి కూడా 10-బెడెడ్ హాస్పిటల్ నారాయణపల్లి నివేదిక కట్టించారు. ఆ తర్వాత కొన్ని జిల్లా పరిషత్ హై స్కూల్స్ కట్టించాం మొగుళ్ళూరు దగ్గర, జిల్లా పరిషత్ 1965లో. అప్పుడు మేము అప్పుడు పుట్టలేదు కూడా. నా తర్వాత మా నేటివ్ ప్లేస్ అక్కడక్కడ చాలా కార్యక్రమాలు చేశారు, కానీ వాళ్ళ పరిమితి నేను చేశారు, అంతకంటే అంతకంటే ఎక్కువ చేయలేరు. నేను కూడా ఏమిచ్చానంటే ఆ విధంగా నేను మా ప్రాంతంలో ఉండి పుట్టి పెరిగి ఏదైనా అభివృద్ధి చేయాలంటే కొంచెం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వ్యాపారాలు బిజినెస్ చదువుకున్న తర్వాత అది గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను కూడా చైనా, జపాన్, అమెరికా ఇటువంటి ప్లేస్లో కూడా చేరిపోయినప్పుడు కూడా నేను కూడా బిజినెస్కి వెళ్తూ ఉండేవాడిని. బిజినెస్ పర్పస్ అంతా దిక్కులు పోయేవాడిని. ఆ బిజినెస్లో అన్ని పోయి వచ్చిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది, మనం ఎందుకు మన ఏరియాని డెవలప్ చేయకూడదు, ఎవరెవరో ఎన్ఆర్ఐస్ వచ్చి వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు మనం కూడా మన ఏరియా చేయొచ్చు కదని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు కొన్ని హాస్పిటల్స్ అని హాస్టల్స్ అని వాటికి కూడా కొన్ని బిల్డింగ్స్ కూడా డబ్బులు ఇచ్చేవాడిని కొంచెం స్వచ్ఛందంగా. అన్నీ చూసిన తర్వాత స్వచ్ఛందంగా ఎన్ని ఇవ్వగలం, ఎన్ని ఇచ్చినా కాదు డెవలప్మెంట్ కాదు, మా ప్రాంతంలో చాలా అవసరం డెవలప్మెంటు. దాంట్లో ఏదైనా చేయాలంటే డెఫినెట్గా మనం ఏదైనా ఒక పార్టీలో అధికారంగా ఉంటే తప్ప, పార్టీలో ఉంటే తప్ప, ఎమ్మెల్యే గాను మంత్రి గాను లేకుంటే ఏదో ఒక పొజిషన్లో ఉంటే తప్ప మనం రియల్గా కూడా అభివృద్ధి చేయలేమనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు డిసైడ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీలో పోతే బాగుంటుందని ఆలోచించి మా బాలకృష్ణ గారు నా క్లాస్మేట్, మన హీరో బాలకృష్ణ, ఆయన ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు ఎన్టీ రామారావు గారితో కూడా సంబంధాలు ఉన్నాయి కొంచెం. పోయినప్పుడల్లా ఆయన మా ఇంటికి కూడా వచ్చాడు బాంబేలో ఉన్నప్పుడు. ఎన్టీఆర్ఏ మా ఇంటికి వచ్చాడు. మేము మా ఫాదర్ బిజినెస్ చెప్పారు ఆయనకి ఎప్పుడైనా కాంటెస్ట్ చేయాలని చెప్పలే. అప్పుడు మా ఫాదర్ ఒప్పుకున్నాడు కాదు, మా ఇంటి ఒప్పుకున్నాడు. కంటెస్టింగ్ అంటే రాజకీయాలు అంటే దూరంగా ఉండవు, రాజకీయాలు వద్దనేవాళ్ళు. సరే ఉండేది నాకు అవగాహన అప్పుడు. ఆ రోజుల్లో ఎప్పుడు నేను అడగలే. ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అడగలేదు, బాలకృష్ణ గారు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ నాకు స్కూల్లో. అంటే ఆయనకున్న ఒక 4-5 ఫ్రెండ్స్లో నేను ఒకరిని. ఆ విధంగా బాలకృష్ణ గారిని కూడా నేను అడగలేదు ఎప్పుడు కూడా కావాలని. సరే ఈ విధంగా చేసుకుంటా పోతే ఒక ఐడియా ఉండేది ఏదో ఒకటి చేయాలని.
అలాగే చూసుకుంటే కనుక ఈ దర్శి కాన్స్టిట్యూన్సీలో కూడా మొన్నటి వరకు సిద్ధారాఘవరావు గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ కాన్స్టిట్యూన్సీ కూడా చాలా వెనుకబడిన ప్రాంతం అయినా కూడా ఆయన కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ముందు అభివృద్ధిలో ముందు పదవిలో నడిపించారండి. ఇక ఇప్పుడు మీరు వచ్చారు, సో మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ కాన్స్టిట్యూన్సీ? అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎంత చేసినా తక్కువే బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు సిద్ధారాఘవరావు నో డౌట్ బ్రహ్మాండంగా చేశారు అభివృద్ధి కార్యక్రమాలు. ఈ ప్రాంతాన్ని నేను అనుకుంటాను మన దొనకొండ క్యారిడార్లో ఆయన పార్టిసిపేట్ చేయటం కానీ, ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఇంకా ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్, డ్రైవింగ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్స్ కానీ, తర్వాత సిమెంట్ రోడ్స్ గ్రామ గ్రామ అనే పిట్లో కానీ ప్రతిదీ అభివృద్ధి కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన సిద్ధారావు గారు దర్శన నియోజకవర్గం బ్రహ్మాండం చేశారు. ఇంకా నేను వచ్చిన తర్వాత కూడా ఆయన మాకు ఎంపీగానే ఉంటున్నారు. ఇప్పుడు సిద్ధారావు గారు నేను ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం. ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఆయన ఎంపీ నిధులు కూడా వస్తాయి. అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ విధంగా తెచ్చేసి ఇంకా కావాల్సిన రోడ్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను ఇప్పుడే అనుకున్నాను మన పొద్దున్న నుంచి అద్దంకి దాకా 4-lane రోడ్డు కావాలి, అది కంపల్సరీ. దానికోసం కూడా నేను 4-lane రోడ్డు కూడా నేను పొద్దున్న నుంచి అక్కడ కూడా నా ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్, దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా పెద్దది, ఇండస్ట్రియల్ హబ్గా రూపొందడానికి ఉంటుంది. మనం ఇక్కడ ఆ డెవలప్మెంట్ కానీ వస్తే మా ఇక్కడ దర్శనం కూడా వలసలు ఆగిపోతాయి. ఫస్ట్ యువత ఉపాధి కూడా వస్తుంది. దానికోసం నా ప్రయత్నం చేసేసి రాబోయే 1-2-3 సంవత్సరాల్లోనే మనం దొనకొండలో బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయించి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్ట్ లేదు, అది కూడా మన దొనకొండకే వస్తుంది కాబట్టి ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. దాన్ని కూడా తొందరగా ఎవరు వచ్చేసి మన దగ్గర ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేదాకా చేయటానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని కూడా నాకు ఒక ఇవన్నీ కొంచెం అవగాహనలు ఉన్నాయి. అందుకంటే ముఖ్యంగా నేను ఏంటంటే కనిగిరిలో నేను చాలా డెవలప్మెంట్ చేస్తున్నాను. మీరు అక్కడ అంత డెవలప్మెంట్ చేశారు, ఒకసారి సడన్గా మిమ్మల్ని కాన్స్టిట్యూన్సీ మారమన్నారు, ఆ తర్వాత మీరు కూడా కొన్నాళ్ళు తడపడాయించారు, నాకు వద్దని చెప్పినట్టుగా తెలిసింది, నేను నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా చెప్పారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కాదు అని మీకే ఇచ్చారు. అంటే ఏంటి అంత నమ్మకం? ఎలా అయినా ఈయనకి సీటు ఇస్తే కంపల్సరీ గెలిచి నాకు గిఫ్ట్గా వస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు ఆ కాన్స్టిట్యూన్సీ అన్న ఆలోచన ఆయన మైండ్లో ఉండబట్టి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఏమైనా సరే దర్శి కాన్స్టిట్యూన్సీకి మిమ్మల్ని నామినేట్ చేశారంటారు అభ్యర్థిగా? మేబీ ఉండొచ్చు, ఎందుకంటే కనిగిరి నియోజకవర్గంలో ఎంతో వెనకబడిన ప్రాంతమైన ప్రాంతాన్ని అన్ని సింగిల్ రోడ్స్, మట్టి రోడ్డు ఉండే. ఈరోజు నేను వచ్చిన తర్వాత కనిగిరి అన్ని డబుల్ రోడ్స్, 888 కాలేజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే ఒక 888 కాలేజ్ వస్తే ఆ 888 కాలేజ్ని కనిగిరి నియోజకవర్గానికి చాలా బలవంతంగా అందరితో ఫైట్ చేసి తీసుకుపోయాను నేను. దాంట్లో 1200-1300 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారనుకోండి బహుశా. ఆ తర్వాత నిమ్జ్ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, దట్ ఈజ్ అరౌండ్ 40,000 crores వస్తుంది, 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి దాంట్లో. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒకటి ఇచ్చారు, తెలంగాణకు ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ఒకటి. అది కూడా నేను కనిగిరి నియోజకవర్గానికి ఫార్మరు. వీటికోసం అయితే చాలా బాగా టఫ్ ఫైట్ చేసి తీసుకున్నాను. దానికోసం చాలా మంది ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నం చేశారు, నా ప్రయత్నంలో నేను సఫలీకృతులైన నేను అనుకుంటున్నాను. మీరు సీఎం ఆఫీస్లోనే కూర్చొని సాధించారు? అవును, సీఎం ఇస్తేనే కదా ఏది. సీఎం గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, టఫ్ ఫైట్లో కూడా సీఎం గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, తర్వాత మంత్రులు కూడా ఉండేవాళ్ళు. అవి ఉన్న పరిచయాలు ఒకటి సీఎం గారు ఒప్పుకోవాలి ఫైనల్గా, ఆయన కూడా ఒప్పించి ఏదో రకంగా తెచ్చుకున్న అభివృద్ధి చేయాలని నేను చెప్పేవాడిని. సార్ మా అన్ని వలస ప్రాంతాలు సార్, ఇక్కడ ఉపాధి లేదు, వాటర్ లేదు, ఏం లేదు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మాకు ఇది ఇస్తే తప్ప మా కనిగిరి డెవలప్ కాదని చెప్పి కన్విన్స్ చేస్తే ఆయన కూడా ఒప్పుకొని ఈ విధంగా ఇరదు. ఇదే కాదు, మా జిల్లాకి 672 కోట్లు వాటర్ స్కీమ్, ఇంటింటి కొలాయి వస్తే కనిగిరి నియోజకవర్గానికి 462 కోట్లు తీసుకెళ్ళా. 12 నియోజకవర్గం ఇచ్చింది 672 కోట్లు అయితే నా కనిగిరికే నేను 462 కోట్ల వాటర్ స్కీమ్, ఇంటింటి కొలాయి తీసుకెళ్ళా. అది కూడా చాలా పెద్ద స్కీమ్. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది కనిగిరి మున్సిపాలిటీ వాళ్ళ కళ, ఎన్నో సంవత్సరాల కింద ఉండేది. దానికి 200 కోట్లు సపరేట్ శాంక్షన్ చేయించా. అది అప్పుడు మున్సిపల్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పి కానీ బేసిక్గా అయితే 100,000 పాపులేషన్ పైన వాళ్ళకి ఇస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, 600,000 లేదు, 648,000 పాపులేషన్ కావాలని చెప్పి బలవంతంగా తీసుకొచ్చా. ఈ విధంగా అది ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ విధంగా ఇన్ని చేశాను, ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఈ విధంగా మొత్తం మీద ఆవరేజ్ రోడ్స్, డబల్ రోడ్స్,
కావాల్సిన సిమెంట్ రోడ్స్ 90% విలేజ్ అన్ని విలేజ్ లో. సో మీరు అక్కడ ఇప్పుడు చేస్తున్నారు కదా, 444 గ్రామాలు మై 444 గ్రామాల్లో 80-90% సిమెంట్ రోడ్స్ ప్రతి విలేజ్ లేపించాను నేను. మరి అదే అదే స్ఫూర్తి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలు కూడా మిమ్మల్ని వీళ్ళంతా ఎన్నుకున్న తర్వాత అదే అక్కడ మీరు ఎలా అయితే డెవలప్మెంట్ చేశారు ఆ డెవలప్మెంటే ఇక్కడ ఆశించవచ్చు అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఓటర్స్ గెలిపించినందుకు వాళ్ళకి చేసాము. ఇక్కడ 100% వీళ్ళు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత నా బాధ్యత అది. లేదా కనిగిరి కంటే ఇంక అయిపోయింది, కనిగిరికి నాకు ఇప్పుడు ఏంది అది అయిపోయింది, అక్కడ చేసాము అయిపోయింది. ఈ రోజు నేను దర్శకే చేయాలి. నేను కనిగిరికి నేను పోయి ఇంక అడగలేను పరిస్థితి కూడా. నేను కనిగిరికి దర్శకి ఏం కావాలనో, ఏం కొరవ ఉన్నాయో, ఏమేమి అవసరం ఉన్నాయో అటువంటి కార్యక్రమాలను చేయడానికి నేను రెడీగా ఉండే దర్శకు వచ్చాను. లేకుంటే నేను డెవలప్మెంట్ అనేది ఆపను. డెవలప్మెంట్ అనేది ఉంది నాకు, డెవలప్మెంట్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉండే నాకు ఇప్పుడిప్పుడే అవగాహన, ఒక గత 2004 కంటెంట్ చేసి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అంత అవగాహన పెద్దగా ఉండదు నాకు. ఇప్పుడు గ్రామాలు చూస్తాను. ఇంకా ఈ ఎలక్షన్ షార్ట్ టైం అయిపోయింది. ఇది అయిన తర్వాత కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేయడానికి రెడీ. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అభివృద్ధి చేస్తాను 100%గా. నా వంతు నేను కృషి చేస్తాను. మాకు నాయకులు ఉన్నారు, మంచి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరి వల్ల నేను 100%గా నేను అభివృద్ధి చేయడానికి నా వంతు అటువంటి మంచి కృషి చేస్తాను. మంత్రులు ఉన్నారు, అదేగా మా ఎంపీ సిద్ధారావు గారు కూడా ఎంపీ అవుతున్నారు. ఈ విధంగా అందరి సహకారంతో దర్శనం చేసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. దాని ఎటువంటి ప్రాబ్లం లేదు. సిద్ధారావు గారు ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళిపోయారు. సో ఆయన సహకారం ఎలా ఉంటుంది? మీ సహకారం ఆయనకి కావాలి, ఆయన మీకు కావాలి? 100% సిద్ధారావు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు మా అందరు ఇక్కడ ఉన్న నాయకులతో కూడా కార్యకర్త మాట్లాడాడు. మీరు అక్కడ బాబురావు హెల్ప్ చేయండి అన్నారు. నేను కూడా ఆయన కోసం ఎక్కడ కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడే కాదు, సిద్ధారావు గారికి కనిగిరిలో కూడా నాకు క్యాటర్ ఉంది, నాకు సంబంధించిన అక్కడ కూడా నేను సిద్ధారావు గారు నా వంతు కృషి చేసి ఆయన గెలుపుకు 100% నేను కృషి చేస్తాను. ఆయన కూడా నాకు గెలుపుకు 100% కృషి చేస్తున్నారు. ఆయన ఇచ్చిన పిలుపుకి దర్శి కాన్స్టిట్యున్సీలో ఆయన ఇచ్చిన పిలుపుకి బాబురావు గారికి సహకరించండి అన్న పిలుపుకి ఎలా ఉందంటారు స్పందన? బాగానే ఉంది స్పందన, బ్రహ్మాండంగా ఉంది. ప్రజల నుంచి కూడా ఈయన కూడా మనకు కావాలి, మనం ఆయనకు ఓటు వేయాలన్నట్టుగా ప్రజల్లో ఉంది. నేను ఇక్కడ ఈ మధ్య చూశాను కొన్ని విలేజ్లో, ఎక్కడ పోయినా కూడా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ జనాల్లో కానీ బాబురావు కావాలి అనే ఒక ఇంటెన్షన్లో ఉన్నారు. నేను చూసాను, మొన్న మేము నామినేషన్ వేసాము నిన్న ఈ మధ్యనే, మొన్న లాస్ట్ 25th రోజు. ఆ రోజు మీరు చూస్తే నేను ఎప్పుడూ నేను అనుకుంటా కనీవీ రీతిలో ప్రతి ఒక్కరు వచ్చారు. 40,000 మంది పైకి వచ్చారు. 40,000 మంది నామినేషన్కి వచ్చారంటే ఆ పబ్లిక్లో ఉండే స్పందన బట్టే కదా, జనాలు స్పందన లేకుండా ఎందుకు వస్తారు. ఆ విధంగా కూడా డెఫినెట్గా మేము ఇక్కడ డెఫినెట్గా గెలుస్తున్నాం. ఆ డౌటే లేదు. ఇందాక నేను మీరు మాట్లాడేటప్పుడు విన్నాను మీటింగ్లో, ఆ గ్రామ ప్రజలు కూడా 10,000 మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తామండి అంటున్నారు. అంటే ఒక గ్రామంలోనే వాళ్ళు అన్నారంటే చూడండి, అంటే ప్రతి గ్రామంలో కూడా అదే స్ఫూర్తి ఉంది వాళ్ళకి. ఏంటంటే మిమ్మల్ని 10,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలి, లేకపోతే ఇంకా వీలైతే ఇంక ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. అంటే ఈయన గెలిపిస్తే మనకు కంపల్సరీ మన నియోజకవర్గం, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే వాళ్ళ నమ్మకం. డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని మేము ఉమ్ము చేయం. 100%గా మేము డెఫినెట్గా డెవలప్ చేస్తాం. ఆ నమ్మకం వాళ్ళల్లో ఉంది. మేము కూడా మా బాధ్యతను విస్మరించకుండా రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని, ఈ దర్శి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానికి 100% నాకు కృషి ఉంటుంది. డెఫినెట్ చేస్తానని నమ్మకం కూడా నాకుంది. మళ్ళీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మాకు ఆ ఇబ్బందులు ఏముండవని కూడా నా నమ్మకం. ఎందుకంటే మీరు గురుకుల పాఠశాలలు కూడా చాలా వరకు శాంక్షన్ చేయించుకున్నారు. అవును. సో అలాంటి మళ్ళీ అవకాశం వస్తే ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా, కనిగిరి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో ఒకటి 32 కోట్లతో ఒకటి శాంక్షన్ చేయించాను, కనిగిరిలో చేయించాను. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ అవసరం నేను 2-3 చేయించాను. తర్వాత కాలేజెస్ బేసిక్గా ఒక ఇంటర్మీడియట్లో కేజీబీలో 2-2 ఇంటర్మీడియట్ శాంక్షన్ అయితే నేను ఒకటి సిఎస్ పురానికి ఒకటి ఆయన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఊరికి ఒకటి ఆయన చేయించుకున్నాను, గంటా శ్రీనివాస్ గారు. నేను సెకండ్ వచ్చేసి నేను మా కనిగిరి చేయించుకున్నాను. ఆ విధంగానే ఏదైనా ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా ఫైట్ చేసి ఎట్లయితే సాధించారు? డెఫినెట్గా అదే సమస్య లేదు. ఫైట్ చేయడం అభివృద్ధి విషయంలో మాత్రం వెనకడుగు వేసాను. వచ్చింది అభివృద్ధి చేయడానికి. నేను వ్యాపారాలు వదిలి పెట్టుకున్నాను, బ్రహ్మాండమైన బిజినెస్లోనే నాకు అన్ని నెంబర్ బిజినెస్లు అన్ని పోకూడదు. ప్రజలు సేవ చేయాలని వచ్చిన తర్వాత నేను నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 55-56 ఇయర్స్. ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చిన తర్వాత ప్రజల సేవలో ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్తో వచ్చినాను కాబట్టి డెఫినెట్గా నేను 100% డెవలప్ చేయడానికి ఉంటాను. తప్ప పేరు తెచ్చుకోవడానికే నా ప్రయత్నం.
అందుకని నా లాంటి వాడే మా సిద్ధరాఘరావు కూడా, ఆయన కూడా పెద్ద అవసరం లేదు రాజకీయం. అయినా సరే ఆయన పేరు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. మా టీం వెరీ గుడ్ టీం, నాది సిద్ధరాఘర టీం. ఆ విధంగా కూడా రాబోయే రోజులు బ్రహ్మాండం చేస్తాం. అలాగే మీరు సొంత భూముల్లోనే కొన్ని వందల ఎకరాల్లో ఈ కాలేజెస్ లాంటివి కూడా పెట్టడం జరిగిందండి. సో చాలా వరకు ఈ రోజుల్లో స్కూల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం కమర్షియల్ లాగా, ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. కానీ మీరు దాన్ని పక్కన పెట్టి అంత పొలంలో కూడా మీరు స్కూల్స్కి డెవలప్ చేస్తున్నారంటే కనుక 200 అగ్రికల్చర్ కాలేజ్ అసలు లేవు మనకి. హార్టికల్చర్ కాలేజ్ కూడా లేదు మన దగ్గర. అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ అని మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, మా కనిగిరి నుంచి చాలామంది కూడా, కనిగిరి మన ఒంగోలు జిల్లా ప్రాంతం కూడా చాలామంది యూపీ, మహారాష్ట్ర, బీహార్ పోయేవాళ్ళు ఎడ్యుకేషన్ కోసమని. అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే నాకు ఆలోచన వచ్చింది, మనం ఎందుకు చేయకూడదని. ముఖ్యమంత్రి గారి దగ్గర మేమందరం కూడా ఒకసారి, సార్ మన దగ్గర కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి సార్ అని చెప్పి వేరే ఎమ్మెల్యేలు కూడా, జేసీ దేవకర్ రెడ్డి అంటోళ్ళు, పల్లె రఘునాథ్ రెడ్డి అంటోళ్ళు, ప్రతిపట్టు పులారావు అంటోళ్ళు, వీళ్ళు కూడా చెప్పడం వల్ల ఒక 4-5 కాలేజీలు ఇస్తామా, ఏమైంది ప్రైవేట్ కాలేజీలని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన వెంబడే నేను మొదటిసారి నేనే హెల్ప్ మేము పోయి అడిగాం, నాకు ఏంటి నేను డెవలప్ చేస్తానంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఏరియా కదా, 250 ఎకరాలు కావాలి ఒక కాలేజ్, అంటే అగ్రికల్చర్ కాలేజీకి 130 ఎకరాలు కావాలి, హార్టికల్చర్ కాలేజీకి 120 ఎకరాలు కావాలి, మరి ఇంత ల్యాండ్ మరి నీ దగ్గర ఎట్ చేస్తామంటే నీ ఇబ్బంది లేదు సార్, మాకు పొలాలు ఉన్నాయి, మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్ సంబంధించిన పొలాలు ఉన్నాయి, మాకు ఆ పొలాలు ఏం లేదు, మాకు అవసరం లేదు, మేము ఆ పొలాలని మేము కాలేజీకి ఒక సొసైటీకి డొనేట్ చేస్తాం, ఆ విధంగా సొసైటీ డొనేట్ చేసిన తర్వాతనే కాలేజ్ ఇస్తారు, మీరు ముందు సొసైటీ డొనేట్ చేయండి అన్నారు. మేము సొసైటీ పెట్టించేసి సొసైటీకి డొనేట్ కూడా చేయడం జరిగింది, 250 ఎకరాలు డొనేట్ చేసాం. ఆ 250 డొనేట్ చేసిన తర్వాత అప్పుడు మాకు 2 కాలేజ్ ఇచ్చారు, అగ్రికల్చర్ బీఎస్ ఇచ్చారు, హార్టికల్చర్ బీఎస్ ఇచ్చారు. ఈరోజు మా దగ్గర 13 జిల్లాల నుంచి స్టూడెంట్స్, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈరోజు అక్కడ స్టూడెంట్, అది కూడా ఎంసెట్ ర్యాంకర్సే, ఎవరే కాదు, మా మేనేజ్మెంట్ కూడా ఏముండదు అక్కడ, 15-20 సీట్స్ ఉంటాయి అంతే. మిగిలిన కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మా దగ్గర వస్తున్నారని నాకు చాలా ఆనందం అది చూస్తుంటే. ఎందుకంటే ఇంతమంది జనాలు వస్తున్నారు, ఒక వలసపోయిన ప్రాంతం, బ్యాక్వర్డ్ అయిన జనాలు కనిపించినటువంటి ప్రాంతంలో. అప్పుడు మీకు అనిపించిందా పొలం సొసైటీకి ఇచ్చేసినా కూడా ఇంతమందికి చదువు లభిస్తుంది ఇక్కడ? చాలా ఆనందం, నాకు పొలం పోయినంత ఆనందం, మా ఫ్యామిలీ ఇచ్చే ఫ్యామిలీ అంతా ఇచ్చారు, అది ఫ్యామిలీ పొలం పోయిన దానికి కాదు, వాళ్ళ పిల్లల్ని మేము కాలేజీలో చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. రోజుకు ఒక 200 మంది, అట్ట 200 మంది ఇటు తిరుగుతుంటే అంతకంటే ఏం కావాలా? అందుకు జనాలు లేని ప్రాంతంలో జనాలు తిరుగుతున్నారు, స్టూడెంట్స్ మంచి పిల్లలు చదువుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, అందుకంటే మాకు అవసరం లేదు. దానిలో నేను చాలా సాటిస్ఫైడ్. ఈరోజు ప్రతి విషయం కూడా బాగుంది, మా కాలేజ్ దిబ్బే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ నేను చెప్తున్నా ఇప్పుడు వాటిల్లో, అంత తొందరగా పెట్టినా సరే. అలాగే నీటి సమస్య, ప్రధానంగా నీటి సమస్య, తాగునీటి కానీ సాగునీటి సమస్యకి మీరు అక్కడ చాలా వరకు పరిష్కారం చూపించారు. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఎలాంటి పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందంటారు ఇక్కడ రైతులకి సాగునీటి పైన? ఇక్కడ మనకు వాటర్ ప్రాబ్లం అయితే 100%గా ఉంది, పొలాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది, రైతులు వాటర్తో కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ కనిగిరి అంత కాదు, కనిగిరి అసలు లేదు వాటర్ ఇక్కడ ఎంతో కొంత. అలాంటి ప్రాంతానికి మీరు నీళ్లు తీసుకెళ్ళగలిగారంటే 100%గా వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ వాటర్ సోర్సెస్ రేపు పోతాయని మొట్టమొదటిసారిగా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఏ విధంగా నదులు అనుసంధానం చేసే భాగంలో మనం ఏ విధంగా కుచ్చెడు కానీ అదేవిధంగా దర్శి మండలాలకు కానీ మిగిలిన 5 మండలాల్లో ఏ విధంగా వాటర్ తీసుకొచ్చి మా రైతులకు నీళ్ళు ఎట్లా అందుతాయో ఆ కార్యక్రమం మొట్టమొదటిసారి చేస్తాను. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం నేను అనుకుంటే పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు, ఉన్నా కూడా ఆ ప్రాబ్లం కూడా నేను షార్ట్అవుట్ చేస్తాను. ఏదైనా డ్రింకింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ పంచాయతీరాజ్ మినిస్టర్ లోకేష్ కుమార్, మరి రేపు ఏ మినిస్టర్ అయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇంటింటి కొలాయి ప్రతి గ్రామానికి కనిగి లేని వేపించాను, దర్శిలో కూడా ప్రతి ఇంటి కొలాయి పెట్టించే ఏర్పాటు మాత్రం. తాగునీటికి అయితే ఎలాంటి సమస్య లేకుండా ముందు ఫస్ట్ అది ఫస్ట్ అది చేస్తారు, ఎమ్మడే రైతులకు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తా 100%. ఎస్, అలాగే రైతులకి ఈరోజు చూసుకుంటే వ్యవసాయం గిట్టుబాటు ధరలు అండి, చాలామంది రైతులు గిట్టుబాటు ధరలు లేక చాలామంది మనం చూస్తూ ఉంటాం రైతులు వాళ్ళ పంట గిట్టుబాటు కాకే చాలా అల్లాడిపోతుంటున్నారు. సో వాళ్ళ తరపున ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సహాయం చేయగలుగుతారు? గిట్టుబాటు ధర లేని దాన్ని వాటర్ వాస్తవం, ఎందుకంటే రైతులు పాపం చాలా నష్టపోతున్నారు, ఎప్పుడేసి ఏ పొలాలు వేసినా నష్టపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము రైతులు గిట్టుబాటు ధర పెంచడానికే మధ్యలో ఇప్పుడు ఈ మధ్య రైతులు పంట నష్టమైనప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ అని అన్నీ కూడా రైతులకు ఇప్పించడం జరిగింది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి రైతులు నష్టం పడకుండా చంద్రబాబు రైతు బీమా కూడా కల్పిస్తామని చెప్తున్నారు, రైతు బీమా కూడా కల్పిస్తాం, రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా కూడా చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంది, మా అందరికి కూడా ఉంది. రైతులకు ఎటువంటి లాస్ లేకుండా కూడా వాళ్ళకు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. గత 4.5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాలు అయింది,
యాజ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ వచ్చి మళ్ళీ రేపు ఆయన రావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్లా లోటు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా అమరావతి లేదు, మనకు రాజధాని లేని రాజధాని రాష్ట్రాన్ని మనకి ఇచ్చారు వాళ్ళు. అయినా మన ముఖ్యమంత్రి గారు ఉన్న ఎక్స్పీరియన్సు, ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న ఒక బ్రాండ్ ఇమేజ్తోనే ఈరోజు అన్ని వేరే అదర్ కంట్రీస్లో కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు తీసుకురావటం, ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేయడం, రాజధానికి శంకుస్థాపన చేయడం, తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ ఏమి వేరే అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే కూడా అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మంది ఇప్పుడు నా 4-5 స్థానంలో నిలబెట్టాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల అయితే కానీ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. అలాగే చూసుకుంటే వలసలు అండి, ఎస్ టికెట్లు రాకపోతే వలసలు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇంకే మ్యాటర్తో వలసలు ఎక్కువైపోయినాయి. అంటే ఒక పార్టీలో ఉండి కూడా ఆ పార్టీ వలన చాలా లబ్ధి పొంది కూడా తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఏంటంటే ఇంత వలసలకి కారణం ఏంటి? అసలు వలసలు అనేది వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుందండి. అది ఎందుకు పోతున్నారో నాకు తెలియదు. నేను ఫస్ట్ ఓటు తెలుగుదేశం పార్టీకి వేశాను, 6 నుంచి 20 వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. కాబట్టి ఆ వలసలు పోయిన సంగతి నాకు తెలియదు, ఎందుకు పోతారో ఏంటని. అంటే అటువంటి థాట్ కూడా నాకు రాలే. నాకు చంద్రబాబు నాయుడు సీట్ ఇన్నప్పుడు కూడా నాకు అటువంటి థాట్ కూడా రాలే, వాళ్ళు పిలిచినప్పుడు పోదామే చేద్దామే అని కూడా. డెఫినెట్గా తప్పదు అంటే ప్రయత్నం చేస్తాం, నా పార్థానికి నాకు ఇవ్వమని తప్పదంటే ఇంకా తప్పలే. అందుకని నా ప్రయత్నం నేను చేశాను. అంటే మీరు తప్పదన్నా కూడా ఆయన మీ మీద ఒక నమ్మకంతో నచ్చింది, ఆయన నమ్మకం ఉంది, బాబురావు ఏదో చేస్తారని నమ్మకం ఆయనకు ఉండొచ్చు, దానికి ఇచ్చారు కాబట్టి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా వంతు నేను కృషి చేసి డెఫినెట్గా 100%గా. అంటే వలసలు వెళ్ళే వాళ్ళు ఒక విషయం చూసుకుంటా అండి, వలసలు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే ఏదో ఆశించి వెళ్ళిపోతున్నారని మనం భావించాలంటారా? ఆశించుకుంటే ఏముంటుందండి, ఆడ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే పోతుంటారు. వాళ్ళు డెఫినెట్గా రాజకీయ లబ్ధి కోసమే వలసలు పోతారు. ఏదో సంపాదించుకోవాలా, లేకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో చేసుకోవాలి. ఈ పార్టీ ఇవ్వలేదు, మాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ సీట్ డిక్లేర్ నాదే. మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ డిక్లేర్ సీట్ నాదే. మేము వలసలు పోలేదే, మాకంటే ముందు ఎంతమంది స్ప్రెడ్ వెళ్ళిపోయారు, మా మాగుడు శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన స్వార్థం, ఆయన డౌట్ నేను గెలుస్తున్నా గెలవను లేకుంటే ఇదే బాగాలేదు అది బాగాలేదని ఆయన ప్రేమ. ఆ డౌట్తోనే వెళ్ళిపోయారు. ఆ డౌట్ కూడా కాదు, నేను ఒక రకంగా చెప్పను చెప్పకూడదు కానీ కులపించి కూడా ఉండొచ్చు ఆయనకి. వైఎస్ఆర్ పార్టీ, రెడ్డి పార్టీ అని వైఎస్ఆర్ జగన్ మీద ప్రేమ ఉండొచ్చు, దాన్ని కూడా వెళ్ళిపోవచ్చు. నాకు ఐ డోంట్ నో ఎందుకనేది, సో మెనీ రీజన్స్, దానివల్ల కూడా ఉండొచ్చు. ఆ విధంగా ఆయన పోయిన దానివల్ల ఈరోజు ఆయన 100% డెఫినెట్ కొట్టిపోతున్నారు. పబ్లిక్లో ఆయన గ్రాఫ్ చాలా దిగబడిపోయింది. ఒకప్పుడు మాగుంట వాళ్ళ ఫ్యామిలీ అంటే మంచి గ్రాఫ్ ఉండేది. ఈయన ఏ గాలిగా సాపెత్తే మాగుంట శ్రీనివాసరెడ్డి అంటే చాలామందిలో గ్రాఫ్ దిగజారిపోయింది. ఇప్పుడు గ్రాఫ్ పెద్ద లేదు ఆయనకి. ఎవరిని మేము అడిగినా కూడా ఇది మోన్ చేసిపోతారండి, ఇటు మోన్ చేయడం కరెక్ట్ కాదు కదా అనేది ప్రతి ఓటర్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కాబట్టి ఆయన కానీ మీ దగ్గర అసలు భయం లేదండి? ఈ సామాజిక అన్ని సామాజిక వర్గాల వాళ్ళతోనూ మీతో చాలా బాగుంటారు, మీరు వాళ్ళతో బాగానే ఉంటున్నారు. ఏంటి ఎందుకు అట్లా అంతగా అందరితో అంత బాగుండి వాళ్ళు మీ పట్ల అంత ప్రేమ చూపడానికి ఏంటంటారు? చాలా మంది మీరు అన్నట్టు ఇందాక వాళ్ళు మనం వచ్చే ప్రేమ బట్టి రివర్స్ ప్రేమ ఉంటుందండి. మనం వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. ఒక సామాజిక వర్గం టైప్ అవ్వలేదు ఫస్ట్ టైప్. నాకు సామాజిక వర్గం తెలియదు, నేను నాకు సామాజిక వర్గం లేదు, ప్రజాసేవలో ఉన్నాను కనుక నాకు అందరూ ఒకటి. ఇక్కడే కాదు, మీరు అడగండి ఎక్కడ పోయిన సామాజిక వర్గం అనేది నాకు తెలియనే తెలియదు. ఏ సామాజిక వర్గంలో కూడా నాకు అంత ఇదే లేదు. ప్రతి ఒక్కరిని అది బాగానే ఉంటారు. నాకు మా దగ్గర ప్రతిపక్ష నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్, యాదవ్లంతా బాగుంటారు నాది అక్కడ కడిగిరిలో. రెడ్డిస్ మా వాళ్ళు ఉండేది, రెడ్డిస్ ఏగనేసి వైఎస్ఆర్ పార్టీ రెడ్డిస్ ఎక్కువ ఉంటారు. నా విషయంలో అట్లేం కాదు, మన వాళ్ళందరూ చేయబట్టి నేను గెలిచాను. ఈ విధంగానే నాకు అందుకనే నాకు కూడా వాళ్ళకి చేయాలని అనిపిస్తుంది. వాళ్ళతో నాకు అటువంటి సంబంధాలే నేను మెయింటైన్ చేస్తాను. నేను వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉంటుంటే వాళ్ళు కూడా నాతో అంతే ప్రేమతో ఉంటున్నారు. దానివల్లనే నాకేం లేదు, నాకనే అంటే ఆ ప్రేమ వల్లనేనా మీరు కూడా వాళ్ళంత ప్రేమ చూపించడం వల్లనే నేను కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, అలాగే కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలని మీ మైండ్లో కూడా పడిపోవటం. ఎందుకంటే ఆ ప్రాంతం వెనకబడిన ప్రాంతం, ఆ ప్రాంతానికి ఉపాధి కల్పించాలి, చాలా వెనకబడిన వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ అవసరం. తర్వాత ఆ ఏరియా అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతోనే నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఆ ఏరియాకి అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆదరిస్తారు కాబట్టి దర్శన నియోజకవర్గంలో ఇక్కడ కూడా అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇక్కడ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇది కూడా నేను బాధ్యత డెఫినెట్గా 100%గా దర్శన నియోజకవర్గాన్ని వేరే నియోజకవర్గం నా వంతు కృషి చేసి ముందు నుంచే ఉంచడానికి మాత్రం నేను కృషి చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉందండి. తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉంది. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అని కూడా ఆగిపోతాయి. ఇప్పుడు వేరే ప్రభుత్వానికి పొరపాటున మనం ఓట్లేస్తే
వాళ్ళు వచ్చేసే డెవలప్మెంట్ అయిపోతాయి, అమరావతి ఆగిపోద్ది, క్యాపిటల్ కట్టలేరు. తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయన డెవలప్మెంట్కి ఏదైతే నిధులు తెస్తున్నారో ఆ నిధులు తెచ్చే పరిస్థితి వేరే పార్టీలకు లేదు, వేరే నాయకులకు కూడా అంత అవగాహన లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత అవగాహన లేదు. కాబట్టి మనం రేపు ఈ 5 సంవత్సరాల కాలంలో 100%గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రావాలంటే ఎమ్మెల్యేలుగా మేమందరం గెలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు సెంట్రల్ నుంచి నిధులు రావాలంటే ఎంపీలు కూడా గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా దయచేసి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, నా దర్శన నియోజక ప్రజలు కానీ, ప్రకాశం జిల్లా ప్రజలు కానీ 100%గా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయవలసిన అవసరం ఎంతైనా మన బాధ్యత కింద తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని నేను అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నమస్కారం. ఇది ఈనాటి నాయకుడు ప్రోగ్రాం చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.